ఇప్పటిది కాదు ఆ సెంటిమెంట్. 4.5 దశాబ్దాలుగా అదే జరుగుతుంది. అక్కడ గెలిచిన పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. 1-2 కాదు, ఏకంగా జిల్లాలోని 4 అసెంబ్లీ స్థానాల్లోనూ ఇదే హిస్టరీ రిపీట్ అవుతుంది. మరి ఈ ఎన్నికల్లో ఆ 4 చోట్ల గెలిచేదెవరు? స్టేట్ లో ఏ పార్టీ పవర్లోకి వస్తుందో అక్కడి ఓటర్లు నాడి పట్టుకుంటే తెలిసిపోతుందా? ఇంతకీ ఏమిటా సెంటిమెంట్ సెంటర్లు? ఇవాల్టి లోగుట్లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో గడిచిన 46 ఏళ్లుగా ప్రతి ఎన్నికల్లోనూ ఒకే పార్టీ గెలుస్తూ రాష్ట్రంలో ఆ పార్టీనే అధికారంలోకి వస్తుండడం పరిపాటిగా మారిన నియోజకవర్గాలు ఒక్క ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 4 ఉన్నాయి. 1978 ఎన్నికల నుంచి మొదలైన ఈ సెంటిమెంట్ టీడీపీ ఆవిర్భావం జరిగినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ తర్వాత 10 ఏళ్లుగా విభజిత రాష్ట్రంలో రిపీట్ అవుతూనే ఉంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు, భీమవరం, ఉంగుటూరు, పోలవరం నియోజకవర్గాల్లో ఆనవాయితీ తప్పకుండా ఒకే పార్టీ గెలుస్తూ వస్తోంది. విచిత్రమేంటంటే ఈ 4 నియోజకవర్గాలు కూడా విభిన్న ప్రాంతాలు. ఏలూరు నగర ప్రాంతమైతే భీమవరం పట్టణ ప్రాంతం. ఇక ఉంగుటూరు పూర్తి గ్రామీణ నియోజకవర్గమైతే పోలవరం ఏజెన్సీ ప్రాంతం. ఇలా 4 నియోజకవర్గాల్లోనూ విభిన్న ప్రాంత ఓటర్లున్నా ఓటర్ల తీర్పు మాత్రం విలక్షణంగా ఒకేలా ఉండడం రాజకీయ విశ్లేషకులతో పాటు సీఎం ఎవరని ఆసక్తి చూపే వారందరి చూపుని తమవైపే తిప్పుకుంటోంది. నాలుగు అసెంబ్లీ స్థానాల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన పార్టీల చరిత్ర చూస్తే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించక ముందు జరిగిన 1978 సార్వత్రిక ఎన్నికల్లో 4 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే ఏపీలో అధికారం ఆ పార్టీ హస్తగతమైంది. ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం తర్వాత 1983-85 ఎన్నికల్లోనూ ఆ 4 చోట్ల టీడీపీ అభ్యర్థులు గెలవగా రాష్ట్రంలో ఆ పార్టీనే అధికారంలోకి వచ్చింది. 1989 మళ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే ఏలూరు, భీమవరం, ఉంగుటూరు, పోలవరం అసెంబ్లీ స్థానాల్లో గెలిచారు. రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. 1994-99 మళ్లీ తెలుగుదేశం అభ్యర్థులు గెలవగా రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇక 2004 వైఎస్ఆర్ పాదయాత్రతో టీడీపీ కంచుకోటగా ఉన్న ఈ 4 నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచి వైఎస్ఆర్ సీఎంగా కాంగ్రెస్ మరోసారి ఏపీలో అధికారాన్ని హస్తగతం చేసుకుంది. 2009 ఇదే సెంటిమెంట్ రిపీట్ అయి అక్కడ కాంగ్రెస్ అభ్యర్థులే గెలిస్తే రాజశేఖర్ రెడ్డి మరోసారి సీఎం అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్ర ముగిసి రాష్ట్ర విభజన జరిగిన పశ్చిమ గోదావరిలోని 4 సెంటర్ల సెంటిమెంట్ మాత్రం మారలేదు. 2014 నవ్యాంధ్రప్రదేశ్కు జరిగిన ఎన్నికల్లో ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థులు గెలుపొందగా చంద్రబాబు 3వ మారు టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఒక్కసారిగా పూర్తి భిన్నంగా 2019 ఈ 4 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందడం, రాష్ట్రంలో జగన్ సర్కార్ రావడం ఈ పొలిటికల్ సెంటిమెంట్ హిస్టరీ రిపీట్కి ప్రత్యక్ష సాక్ష్యాలు. ఈ చరిత్ర ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరి చూపుతో పాటు రాజకీయ విశ్లేషకులు, రాజకీయ పార్టీల చూపు కూడా ఏలూరు, భీమవరం, పోలవరం, ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల మనోగతమేంటో తెలుసుకునేందుకు సర్వేల బాట పట్టేలా చేసిందట. ఈసారి వైసీపీ ఓవైపు ఒంటరిగా పోటీ చేస్తే మరోవైపు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలో తెలపడ్డాయి. ఈ 4 నియోజకవర్గాల్లో తెలుగుదేశం కేవలం 1 ఏలూరులోనే పోటీ చేయగా మిగిలిన 3 స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేశారు. ఏలూరులో తెలుగుదేశం అభ్యర్థి బడేటి చంటికి విజయావకాశాలు మెరుగ్గా ఉండగా భీమవరంలో జనసేన అభ్యర్థి పులవర్తి రామాంజనేయులకి గెలుపు అవకాశాలున్నాయని భావిస్తున్నారు. అయితే మిగిలిన 2 స్థానాల్లో మాత్రం వైసీపీ గట్టి పోటీ ఇచ్చింది. ఉంగుటూరులో జనసేన అభ్యర్థి పచ్చమట్ల ధర్మరాజు పైచేయి సాధిస్తారని ప్రచారం జరుగుతుండగా పోలవరంలో మాత్రం వైసీపీ అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి గెలుస్తారంటూ భారీ బెట్టింగులు జరుగుతున్నాయి. అదే జరిగితే ఈ 4 నియోజకవర్గాల్లో పోలవరంలో వైసీపీ గెలిస్తే మిగిలిన 3 స్థానాలను కూటమి గెలిస్తే 46 ఏళ్ల సెంటిమెంట్కి బ్రేక్ పడుతుందా అని కొందరు భావిస్తుండగా 4 స్థానాలు కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి సెంటిమెంట్ రిపీట్ చేస్తుందని మరికొందరు ధీమాగా ఉన్నారట.
మొత్తానికి 46 ఏళ్ల సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా, లేకపోతే ఈసారి బ్రేక్ పడుతుందా అన్న ఉత్కంఠ అందరిలో ఉంది. ఏలూరు, భీమవరం, పోలవరం, ఒంగుటూరులో గెలవబోయేది ఎవరు, ఆ పార్టీయే ఏపీలో అధికారంలోకి వస్తుందా అనేది తెలియాలంటే జూన్ 4 కౌంటింగ్ దాకా వెయిట్ చేయాల్సిందే.